అట్లాగే ఇక్కడ ఈ గణేష్ పండల్స్ దగ్గర వాళ్ళు ఆర్గనైజింగ్ కమిటీ 24 గంటలు కాపలా ఉండాలి. ఈ కాపలాలో ప్రతి ఒక్కరు 24 గంటల్లో ఏదో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అక్కడ కాపలా ఉంటే కనుక రాత్రిపూట ఏదన్నా అంటే ఒక కొన్ని సందర్భాలలో మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి. ఒక ఆవులు వచ్చి ఏదన్నా అక్కడ ఉంటే పూలు కానీ అవి కానీ పండ్లు కానీ తినడానికి వస్తే కనుక అవి ముందుకు పోవడము, అవి గణేష్ను తగలడము, కింద పడడము ఏదన్నా దొరికితే మళ్ళీ వాళ్ళని నిద్రపోయి ఉంటారు. ఇవేమో ఆవు తగిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే కనుక అది మిస్అండర్స్టాండింగ్ ఎవడో వచ్చి కాబట్టి చేసినాడు అని ఫీలింగ్స్ వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా ఒక అనుమానాలు రేఖ తీస్తాయి. కాబట్టి ఇట్లాంటివి కూడా లేకుండా 24 గంటలు ఆర్గనైజింగ్ వాళ్ళు అక్కడ కాపలా ఉండాలి. ఖచ్చితంగా దానికి 24 గంటలు కాపలా ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇక్కడ గణేష్ పండల్స్లలో దీపాలను పెట్టడం జరుగుతుంది. ఈ దీపాలు కూడా 24 గంటలు చూసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఎక్కువ ఈదురుగాలు వచ్చినప్పుడు గీని వచ్చి కింద పడిపోయి అవన్నీ పండలు అంటుకొని అది ఒక మంచి శకునం కూడా కాదు. అది అట్లా జరిగితే కనుక అది మంచిది కూడా కాదు. కాబట్టి ఆ దీపాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి అవి ఎలాంటి అగ్ని ప్రమాదం జరుపుకోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ యొక్క ప్రతి పండలకు ఈ లో లెవెల్ లైన్స్ అట్లాగే హై లెవెల్ టెన్షన్ లైన్స్ ఎంటి ఆ లైన్స్ ఉంటాయి. డైరెక్ట్గా అక్కడి నుంచి కాకుండా ప్రతి యొక్క పండలకు అది విద్యుత్ శాఖ వారికి ఒక పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారానే పెట్టుకొని ఎలాంటి షార్ట్ సర్క్యూట్స్ లేకుండా అక్కడ ఎలాంటి ఒక చిన్న తప్పు ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ ఇమ్మర్షన్ రోజు అయితే కనుక చాలా వరకు ఆ రోజు మేము చాలా వరకు ఇమ్మర్షన్ రోజు డ్రై డేగా డిక్లేర్ చేయడానికి చేపిస్తాము. చాలా వరకు పై అధికారుల యొక్క సంప్రదింపులను జరిపి అట్లాగే ఆ రోజు ఈ యొక్క క్రాకర్స్ అయితేనేమి, ఇది గులాల్ చల్లుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా అంటే అవి చాలా వరకు నిషేధించడం జరుగుతుంది. అట్లాగే తాగిన వాళ్ళు ట్రాక్టర్లో నడపడం కానీ అట్లాంటి కూడా కంప్లీట్గా ఉండకూడదని మేము కోరుతున్నాము. అట్లాంటి వాళ్ళను ఈ ఆర్గనైజర్స్ దగ్గరికి చేయకూడదు. వాళ్ళు తాగి సరైనటువంటి స్థితిలో లేకుండా ఏదన్నా ప్రమాదం జరిగితే కనుక చాలామంది ముందర జనాలు ఉంటారు, పిల్లలు ఉండొచ్చు, ఇటువంటి వాళ్ళంతా ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, ప్రాణహాని జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తాగిన వ్యక్తులకు ఈ యొక్క పంటలు తీసుకుపోయేటువంటి ఈ యొక్క విగ్రహాలను తీసుకుపోయేటటువంటి ట్రాక్టర్లకు డ్రైవర్గా నియమించుకోకూడదని మా యొక్క మనవి.